ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? చూస్తున్నారుగా, అదేనండి, పుదీనా టమాటా పచ్చడి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తీసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. ఈ వేడి వేడి ఇడ్లీలోనైతే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు లేటు, నోరూరు పోతుంది కదా. రండి, ఇప్పుడు చిటికుడు మెంతులు తీసుకొని, అలాగే చిటికుడు జీలకర్ర, అలాగే తగినన్ని వేరుశనగ పప్పు తీసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన 2 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా ఒక కట్ట తీసుకుంటున్నాను. దీన్ని బాగా కడిగేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని నేను పుదీనా ఆల్రెడీ వేపుకున్నాను. వేపుకున్న తర్వాత 3 రెమ్మలు వెల్లుల్లి, అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే 3 పెద్ద సైజు టమాటా పళ్ళు తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో చూసారా నేను ఎలా చేస్తున్నా? అలా చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టేయండి. మూత ఎందుకంటే వాటర్ అంతా, టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటికి పోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, ఇప్పుడు ఎక్కడ వాటర్ కనిపించట్లేదు, బాగా ఫ్రై అయ్యిందనమాట. ఎంత ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చిన్న చింతపండు తీసుకొని కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా పుల్ల పుల్లగా ఉండి అంత రుచికరంగా ఉండదు. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకోండి. సరేనా? కలుపుకున్న తర్వాత వేగంగా కలుపుకోవాలి, లేకపోతే అది మారిపోతే పచ్చడి రుచి మారిపోతుంది. ఇప్పుడు చూసారు, ఇందాక చెప్పాను కదా, పప్పు అనేది ముందుగా కచ్చపిచ్చగా పెట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ అంతా చల్లారి పెట్టుకున్నాం కదా. సో ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడమంటే ముద్దగా కాదండి, కచ్చపచ్చగా పట్టుకుంటేనే ఆ పచ్చడికి చాలా రుచి బాగా తగులుతుందన్నమాట నోటికి. సో ఇప్పుడు పప్పు పెట్టుకోవాలి. తగినంత వేరుశనగపప్పు నూనె వేసి 2 మిరపకాయలు, అలాగే వెల్లుల్లి, అలాగే పోపు దినుసులు, జీలకర్ర నేను వేసి మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇప్పుడు పచ్చడి అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలాలి. సో ఇది పుదీనా కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా ఆరోగ్యం పుదీనా. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి కాబట్టి అందరూ పుదీనా ఎక్కువ వాడుతున్నారు, ఎందుకంటే పుదీనా అంత హెల్దీ అండి. సో ఆ కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు పుదీనా రెడీ అండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని వావ్, ఎంత బాగుంది కదా. వేడి వేడి అన్నంలో లేదా వేడి వేడి ఇడ్లీలో ఇది చాలా యూజ్ అవుతుందండి. సో రెడీ అయిపోయింది కదా. ఇంకెందుకు లేదు, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.